Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో అమరావతి లొల్లి హవ్వ, ఈ సమస్యనైనా చెప్పేది? రాజధాని అమరావతి విషయమై అమరావతి రైతులు ఢిల్లీలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు, పరిస్థితిని వివరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వెంకయ్యనాయుడికి సొంతం, ఆయనకు అన్ని విషయాలు తెలుసు అంటూ ఉపరాష్ట్రపతిని కలిసిన తరువాత అమరావతి రైతులు వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల తరఫున ఢిల్లీకి వెళ్లిన జేఏసీ నేతలు ఢిల్లీలో చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. అమరావతి కోసం రైతులు తమ భూములు ఇచ్చిన మాట వాస్తవం. ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ విధానం తెరపైకి తెస్తే దానిపై అప్పట్లో కొందరు వ్యతిరేకించారు, కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పోలింగ్లో భూములు ఇవ్వకపోతే భూముల్ని బలవంతంగా తీసుకుంటామని అప్పట్లో చంద్రబాబు సర్కార్ హెచ్చరించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం? ఇచ్చిన హామీలకు కట్టుబడి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి అని రైతులు డిమాండ్ చేయడం వరకు బాగానే ఉంది, కానీ రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పడితే అమరావతి ప్రాధాన్యత తగ్గిపోతుందని, తమ భూముల విలువలు పడిపోతాయని రైతులు ఆందోళన చెందడం ఎంతవరకు సబబు? పైగా మా ఇళ్లల్లో జరగాల్సిన పెళ్లేళ్లు కూడా ఆగిపోతున్నాయి. కట్న కానుకలుగా భూములు రాసిచ్చాం, ఇప్పుడు వాటి విలువ పడిపోయేసరికి సంబంధాలు చెడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మామూలుగా అయితే వరకట్నం అనేది సామాజిక రుగ్మత. అలాంటి సామాజిక రుగ్మతను సాకుగా చూపి అమరావతి విషయంలో రైతులు ప్రభుత్వానితో మాట్లాడితే ఎలా? ఇక్కడ విషయం సుస్పష్టం. రైతుల ఆవేదనను అర్థం చేసుకోగలమని ప్రభుత్వం చెబుతున్నా ఆ రైతుల్ని తెర వెనకాల రాజకీయ పార్టీలు రెచ్చగొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రైతుల తరఫున జేఏసీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అవుతున్నాయి, కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి కూడా.